ॐ वागर्धाविव संपृक्तौ वागर्धः प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ఎస్పీ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం అండి. నారద మహర్షికి శ్రీ మహావిష్ణువు శక్తి స్వరూపాలకు అనేకమైనటువంటి దేవతల గురించి వివరిస్తూ ఉన్నారు. అందులో భాగంగా స్వాహాదేవి, స్వదాదేవి, దక్షిణాదేవి, సరస్వతీ మాత వీళ్ళందరి గురించి కూడా వర్ణించారు. ఇప్పుడు నారద మహర్షికి శ్రీమన్నారాయణుడు తులసిమాత గురించి, ఆవిడ చరిత్ర గురించి వివరిస్తూ ఉన్నాడు. ధర్మధ్వజుడు అనే ఆయనకి మాధవి అనే భార్య ఉంది. ఆవిడికి కొంతకాలానికి, అంటే వివాహమైన కొంతకాలానికి, పద్మిని అనే ఒక కుమార్తె పుట్టింది. ఆ శిశువుకి తులసి అనే మరొక పేరు కూడా ఉంది. అంటే ఆ శిశువుకి పద్మిని, తులసి అనే రెండు పేర్లు ఉన్నాయి. ఆమె సార్థకురాలు, నామ సార్థకురాలు. చక్కగా పెద్దదైన తర్వాత, కొంచెం వయసు వచ్చిన తర్వాత, ఎంతమంది వద్దని చెప్పినా కూడా ఇంట్లో తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు ఎవ్వరూ కూడా వద్దు, వెళ్ళొద్దు అని చెప్పినా కూడా వాళ్ళెవ్వరి మాట కూడా వినిపించుకోకుండా బదరికాశ్రమానికి వెళ్ళి 100 సంవత్సరాలు తపస్సు చేసిందామె. తపస్సుకు వెళ్ళొద్దని చెప్పినా కూడా వినకుండా తపస్సు చేసింది. శ్రీమన్నారాయణుడే నాకు భర్త కావాలని ఘోర తపస్సు చేస్తూ ఉన్నటువంటి ఈవిడ్ని చూసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఆమె ఈ విధంగా చెప్తోంది. ఓ బ్రహ్మదేవ, ఆదిదేవ, పూర్వం నేను గోలోకంలో తులసి అనే పేరు కల గోపికని. అయితే అప్పుడు గోలోకంలో ఉన్న సమయంలో గోవిందుడు శ్రీ మహావిష్ణువు నా అంశ కలిగి చతుర్భుజాలు కలిగిన వాడు నీకు భర్తగా వస్తాడు అని చెప్పి చెప్పాడు. అందుకనే నేను ఈ భారతదేశంలో జన్మించి అటువంటి శ్రీ మహావిష్ణువు అంశ కలిగిన వాడు నాకు భర్తగా కావాలని ఘోర తపస్సు చేశాను అని చెప్పి చెప్పగా బ్రహ్మదేవుడు ఈ విధంగా అంటున్నాడు. ఓ కన్యామణి, ఓ గోపిక, సుధాముడు అనే గోపాలుడు శ్రీకృష్ణుడు యొక్క అంగముల నుంచి జన్మించాడు. అతడు కృష్ణాంశతో జన్మించాడు. తేజస్సాలియగు అతడు భారతదేశమున జన్మించాడు చక్కగా. అయితే అతడు రాధాదేవి యొక్క శాపానికి గురయ్యాడు. ఆ శాప కారణం చేత దానవ వంశంలో పుట్టాడు. అంటే రాక్షసుడుగా జన్మించాడు. వాడి పేరు ఇప్పుడు శంఖచూడు. ముల్లోకాల్లో అతనికి సాటి అయిన వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. నీవు అతనికి భార్య అవుతావు, ఆ తర్వాత చెట్టుగా జన్మిస్తావు. నీవు చెట్టు అయినప్పటికీ కూడా గొప్ప పవిత్రతని పొందుతావు. పూజా ద్రవ్యాలన్నింటిలో నీవే ప్రధానమైన దాని అవుతావు. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టమైన దాని అవుతావు. పుష్పములు, అంటే నీవు లేకపోతే ఎన్ని రకాలైనటువంటి సుగంధ భరితమైన పుష్పాలతో పూజ చేసినా ఆ పూజ అంతా కూడా వ్యర్థమవుతుంది. అంటే పూజలో నీవు తప్పనిసరి. బృందావనంలో నీవు వృక్షరూపం అవటం చే నీకు బృందావని అనే పేరు కూడా వస్తుంది. నీవు వృక్షాధిష్టాన దేవత అవుతావు అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పి మాయమైపోయాడు. తులసీదేవి కూడా ఈ మాటలన్నీ విని చాలా సంతోషించింది. ఆ తర్వాత రాధా మంత్రాన్ని కూడా ఉపదేశించాడు బ్రహ్మదేవుడు. ఈ వరం ఇవ్వటానికి వచ్చినప్పుడే రాధా మంత్రాన్ని కూడా చక్కగా ఉపదేశించి ఏ విధంగా జపం చేయాలో కూడా చెప్పాడు. ఆ విధంగా జపం చేస్తూ ఈవిడ ఉంది. తపస్సు పూర్తయిపోయింది కదా, తపస్సు ఎంతో నియమనిష్టలతో చేసింది ఈవిడ. ఇప్పుడు మంత్ర జపం చేస్తూ ఉంది. ఈ విధంగా తపస్సు పూర్తయిపోయిన తర్వాత భోజన పానాదులన్నీ కూడా చక్కగా చేసి అక్కడే ఆ వనంలోనే శయనించింది ఈవిడ, పడుకుంది. కలలోకి ఒక అందమైన యువకుడు ఒకతను వచ్చాడు. ఉలిక్కిపడి నిద్ర లేచి చూస్తే అది కల. అంటే బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహం చేత ఆ శంఖచూడు ఈమె కలలో కనిపించాడు. ఇక శంఖచూడు గురించి చెప్పాల్సి వస్తే, ఈ శంఖచూడు మహాయోగి,
జైగీషవ్య అనేటటువంటి ముని వలన మనోహరమైనటువంటి కృష్ణ మంత్ర ఉపదేశాన్ని పొందాడు. ఈ కృష్ణ మంత్ర ఉపదేశాన్ని పొంది పుష్కర తీర్థంలో మంత్ర సిద్ధిని కూడా పొందాడు. అంటే చక్కగా మంత్రాన్ని జపించి ఆ మంత్రాన్ని సిద్ధింపజేసుకున్నాడు. బ్రహ్మదేవుడి వల్ల అనేకమైన వరాలు పొందాడు. బ్రహ్మదేవుడి యొక్క అనుమతితో బదరికావనంలో నివసించటానికి వచ్చాడు. అలా నివసించటానికి వచ్చినటువంటి శంఖచూడుణ్ణి తులసి చూసింది. తులసిని శంఖచూడుడు చూశాడు. చూసి ఈమెను గుర్తుపట్టినప్పటికీ కూడా శంఖచూడుడు గుర్తుపట్టని వాడిలాగా ఆమె దగ్గరికి వెళ్ళి, నీవెవరు, ఎవరి కన్యవి, ఎవరి దానివి, ఎవరి పుత్రికవి అని చెప్పి, ఇక్కడ ఎందుకు ఒంటరిగా ఉన్నావు, ఈ తపోవనాల్లో ఏం చేస్తున్నావు అని అడగటంతో ఆవిడ చెప్పింది, నేను ధర్మధ్వజుడి యొక్క కుమార్తెని, నా పేరు తులసి, ఇక్కడ నేను తపస్సు చేసుకుంటూ ఉన్నా, నీవెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని శంఖచూడుని ప్రశ్నిస్తే ఆయన నవ్వుతూ ఈ విధంగా చెప్తున్నాడు, ఓ శుభాంగి, నేను కూడా బ్రహ్మదేవుడి ఆజ్ఞచే ఇక్కడికి వస్తూ ఉన్నాను. నన్ను శంఖచూడు అంటారు. దేవతలని గడగడలాడించిన రాక్షసుడని నేను. పూర్వం విష్ణుమూర్తి వద్ద సుధాముడు అనే పేరుతో ఉండేవాడిని. మొత్తం 8 మంది గోపాలుల్లో ముఖ్యమైన వాడిని నేను. అయితే రాధాదేవి కోపించడం వలన ఆవిడ శాప కారణంగా రాక్షసుడిలా జన్మించాను. నాకు పూర్వజన్మ వృత్తాంతం గుర్తుంది. నీవు తులసివి, గోకులంలో ఉండేదానివి, నేను అక్కడే ఉండేవాడిని కదా, నాకు నీవు కూడా గుర్తున్నావు అని చెప్పడంతో అదే సమయానికి బ్రహ్మదేవుడు కూడా ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి శంఖచూడుణ్ణి చూసి, నీవీమెను వివాహం చేసుకో అని చెప్పి ఇద్దరికీ వివాహం చేసి గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు శంఖచూడు ఈ తులసీదేవిని. ఇద్దరిని కూడా ఆశీర్వదించి బ్రహ్మదేవుడు తన లోకాలకు వెళ్ళిపోయాడు. ఈ వీళ్ళిద్దరూ కూడా వివాహం చేసుకున్న సమయంలో దేవ దుందుబులు మోగాయి. పూలవాన కురిసింది. దేవతలు, గంధర్వులు గానం చేశారు. సరే, శంఖచూడు తన భార్యకి వరుణుడు ఇచ్చినటువంటి నవరత్నమాలని ఇచ్చాడు. అదేవిధంగా వస్త్రాలని ఇచ్చాడు. స్వాహాదేవి ఇచ్చిన కాళీయందెల జంటనిచ్చాడు. ఛాయాదేవి ఇచ్చినటువంటి భుజకీర్తులని ఇచ్చాడు. రోహిణీదేవి ఇచ్చినటువంటి కుండలాలని ఇచ్చాడు. రతీదేవి ఇచ్చిన రత్నాల ఉంగరంని ఇచ్చాడు. విశ్వకర్మ ఇచ్చినటువంటి అందమైన శంఖాన్ని కూడా ఇచ్చాడు. ఇంకా విచిత్రమైన శయ్యలు, భూషణాలు అనేకం తన భార్యకి వివాహ సమయంలో కానుకగా ఇచ్చాడు శంఖచూడు. ఆవిడ కూడా ఇవన్నీ చూసి చాలా సంతోషించింది. ఇద్దరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇలా చాలా సంతోషంగా ఒక మన్వంతర కాలం అంతా కూడా శంఖచూడు దేవదానవులకి రాజుగా చక్కగా హాయిగా ఉన్నాడు. అయితే దేవతలు తమ అధికారాన్ని కోల్పోవటం చేత, ఐశ్వర్యం లేకపోవటం చేత మిక్కిలి బాధపడుతూ, బాధలు తట్టుకోలేక, ఐశ్వర్యం లేక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్నంతా కూడా చెప్పారు. అంటే శంఖచూడు తమ లోకాలని ఆక్రమించడం, వాళ్ళ సంపదలన్నింటినీ తీసేసుకోవడం అన్నీ కూడా చెప్పారు. అప్పుడు బ్రహ్మదేవుడు వైకుంఠానికి వెళ్ళారు. ఈ వైకుంఠానికి వెళ్ళినప్పుడు ఈ బ్రహ్మదేవుడు దేవతల్ని కూడా తీసుకుని వైకుంఠానికి వెళ్ళాడు. అలా ఎంతో శ్రేష్టమైనటువంటి వైకుంఠానికి వెళ్తే ఆ వైకుంఠం బయట చక్కగా నిలువునామాలు ధరించి, పట్టు వస్త్రాలు కట్టుకుని, అనేకమైన రత్నాభరణాలను ధరించి, చేతిలో బంగారపు బెత్తాలని పట్టుకున్న 2 ద్వారపాలకులు బయట ఉన్నారు. ఆ ద్వారపాలకుల యొక్క అనుమతి తీసుకుని, లోపలికి వెళ్తామని చెప్పి అనుమతి తీసుకుని, బ్రహ్మదేవుడితో సహా దేవతలందరూ కూడా 16 ద్వారాలు దాటి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఆయన్ని చక్కగా సందర్శించి స్తుతించారు. స్తుతించి జరిగిన విషయం అంతా కూడా చెప్పడంతో అప్పుడు సర్వజ్ఞుడైనటువంటి ఆ విష్ణుమూర్తి నవ్వి బ్రహ్మదేవుడికి ఒక రహస్యమైనటువంటి విషయాన్ని చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఓ బ్రహ్మ, శంఖచూడుడి వృత్తాంతం అంతా కూడా నాకు తెలుసు. పూర్వం అతడు నా భక్తుడే, గోపకుడు, పైగా తేజస్వి, నా దగ్గరే ఉండేవాడు. రాధాదేవి శపించడం వల్ల ఆ విధంగా రాక్షసుడిగా పుట్టాడు. అతడు శివుడి యొక్క త్రిశూలం చేత చనిపోతాడు. ఇదే ఆయన చెప్పిన రహస్యం.
ఏంటంటే అతడు ఎలా చనిపోతాడు, శివుడు యొక్క త్రిశూలం చేత చనిపోతాడు అని చెప్పాడు. చెప్పి ఇంకా ఇలా చెప్తూ ఉన్నాడు, అతడి దగ్గర నా కవచం ఒకటి ఉంది, ఆ కవచం అతడు ధరించినంత కాలం కూడా అతడికి చావు లేదు, విజయమే తప్ప అపజయం లేదు. కాబట్టి నేనేం చేస్తానంటే ఈ దేవతలకి సహాయంగా ఉండటం కోసం నేను ఒక బ్రాహ్మణ వేషాన్ని వేసుకుని అతని నా కవచాన్ని దానంగా ఇవ్వమని అడుగుతా. ఆ విధంగా కవచాన్ని నేను తీసుకొచ్చేస్తా. మీరు పరమేశ్వరుణ్ణి ఆ శంఖచూడు మీదకి యుద్ధానికి వెళ్ళమని అర్థించండి, ప్రార్థించండి. అలా ప్రార్థిస్తే ఆ కవచం లేకపోవటం వల్ల అతడు తేలిగ్గా మరణిస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే ఆ శంఖచూడు యొక్క భార్య తులసీదేవి పరమ పతివ్రత, ఆమె యొక్క పాతివ్రత్యాన్ని కూడా నేను పాడు చేస్తాను, అప్పుడు అతడి యొక్క మరణం సులువవుతుంది అని చెప్పి ఈ దేవతలకి, బ్రహ్మాది దేవతలకి చెప్పాడు విష్ణుమూర్తి. ఈ దేవతలందరూ కూడా వీళ్ళ మాట విని పరమేశ్వరుడు దగ్గరికి వెళ్ళి ఆయన్ని అనేక విధాలుగా ప్రార్థిస్తే పరమేశ్వరుడు అంగీకరించి తన దేవ సైన్యంనంతా కూడా సమాహారం చేసుకుని ఒక గంధర్వ రాజును ఒకడిని పిలిచి అతన్ని శంఖచూడు వద్దకి తన దూతగా పంపించాడు. అతడు ఆ శంఖచూడు వద్దకి దూతగా వెళ్ళి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, ఓ రాజేంద్ర, నేను శివుడి దూతని, శంకరుడు నీతో చెప్పమన్న మాటలు నీతో చెప్పడానికి వచ్చాను. నీవు దేవతల రాజ్యాలని లాక్కుని వాళ్ళ సమస్త సంపదల్ని కూడా నీవే అనుభవిస్తూ ఉన్నావు, కాబట్టి నీవు వెనువెంటనే దేవతల సంపదలు వాళ్ళ రాజ్యాలు వాళ్ళకి ఇచ్చేసాయి, లేదా యుద్ధానికి సిద్ధమై రా అని పరమేశ్వరుడు నీతో చెప్పమన్నాడు అని చెప్పి శంఖచూడుడికి చెప్పి ఆ దూత వెళ్ళిపోతాడు. శంఖచూడుడికి చెప్తాడు. చెప్పిన తర్వాత నీ సమాధానం ఏంటి, నీ సమాధానం నీవు చెప్తే నేను పరమేశ్వరుడికి వెళ్ళి చెప్తాను అంటాడు. అప్పుడు ఆ శంఖచూడు నవ్వి, నేను సూర్యోదయ సమయంలో పరమేశ్వరుడి దగ్గరికి నేనే వస్తాలి, నేనే చెప్తాను ఆయనతో సమాధానం, నువ్వు వెళ్ళిపో అని చెప్పి పంపించేశాడు. అప్పుడు దూత శివుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా కూడా చెప్పాడు, అతనే వస్తా అన్నాడు అని చెప్పి. అప్పుడు కుమారస్వామి, వీరభద్రుడు, భద్రకాళి వీళ్ళంతా కూడా పరమేశ్వరుడి దగ్గరికి వచ్చారు. ఇంతకు ముందే సేనతో సహా వచ్చాడు పరమేశ్వరుడు, ఇప్పుడు ఈ భద్రకాళి దేవత, కాళి, కుమారస్వామి కూడా పరమేశ్వరుడికి సాయంగా యుద్ధం చేయడానికి వచ్చారు. సరే, దూత వెళ్ళిపోయిన తర్వాత యుద్ధ విషయాన్ని, పరమేశ్వరుడితో యుద్ధ విషయాన్ని తులసీమాతకి చెప్పాడు, తులసీదేవికి చెప్పాడు, తన భార్యకి చెప్పాడు శంఖచూడుడు. యుద్ధం అని చెప్పగానే, పరమేశ్వరుడితో యుద్ధం చెప్పని చెప్పగానే ఆవిడ చాలా కృంగిపోయింది, చాలా బాధపడింది. ఆ విధంగా బాధపడుతున్నటువంటి భార్యని ఓదార్చి అనేకమైనటువంటి మంచి విషయాలను చెప్పి తన కుమారుణ్ణి రాక్షసులకి అధిపతిగా చేసి, అంటే తన తర్వాత రాజుగా చేసి, నాన్న జాగ్రత్తగా ఈ సమస్త సంపదల్ని రాజ్యాల్ని కాపాడుకో, నీ తల్లిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి కుమారుడికి అప్పగింతలు పెట్టి తానే స్వయంగా యుద్ధానికి సిద్ధమై ధనుర్బాణాలని ధరించి సైన్యంను సమాయత్తం చేసుకుని వెంటనే ఒక రత్నాల విమానం ఎక్కి శంకరుడి వద్దకు చేరాడు. శంకరుడు ఉన్నటువంటి ప్రదేశానికి, గోమతి నదీ ప్రదేశానికి, తీరానికి చేరుకున్నాడు. సరే, ఈ శంఖచూడు గోమతి నదీ ప్రదేశం వద్ద శివుణ్ణి చూసి మర్రి చెట్టు కింద ఉన్నాడాయన, కోటి సూర్యుడి యొక్క వెలుగుతో వెలిగిపోతూ ఉన్నాడు, దేవీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నాడు. ఆయన్ని చూసి ఆ విమానం నుండి దిగి తన పరివారంతో సహా శంకరుడి దగ్గరికి వచ్చి వినయంగా నమస్కారం చేశాడు. శివుడు, కుమారస్వామి, కాళి, అదేవిధంగా భద్రకాళి వీళ్ళందరూ కూడా నమస్కరించిన రాక్షసుణ్ణి ఆశీర్వదించారు, ఆశీస్సులు ఇచ్చారు. రాక్షసుడు కొంతసేపు మాట్లాడాడు పరమేశ్వరుడితో, ఇదేంటిది యుద్ధానికి పిలిస్తే వచ్చి మాట్లాడుతున్నాడు అని చెప్పి ఏమీ అర్థం కాక ఆ దేవతా సైన్యము, నందీశ్వరుడు అంతా లేచి నుంచుని వాళ్లలో వాళ్ళు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు పరమేశ్వరుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, ఓ శంఖచూడుడా, నీ తండ్రి కృష్ణ మంత్రమును పరమ భక్తితో జపించాడు, ఆయన కృష్ణ పరమాత్ముడు యొక్క భక్తుడు, ఆ జపం యొక్క ఫలితంగా కృష్ణ భక్తుడివైనా నీవే జన్మించావు, చక్కగా జన్మించావు. నీవు పూర్వంలో కృష్ణుడి సేవకులైన గోపాలుల్లో ఒకడివి, గొప్పవాడివి, ధర్మనిష్ట కలిగినటువంటి గోపాలుడివి, రాధాదేవి శాపం వల్లే భూలోకంలో పుట్టావు, నీకు ఈ దేవతల పైన అధికారం, ఇవన్నీ ఎందుకు,
చక్కగా వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేసేయి. నా మాట విను, నీ రాజ్యంలో నువ్వుండు, నీకు ఒక రాజ్యం ఉంది కదా. లేకపోతే అనుకోవచ్చు, నీ రాజ్యంలో నువ్వుండు, వాళ్ళ రాజ్యం నీకెందుకు. అయినా మీరంతా కూడా కశ్యపుడి సంతతి వాళ్లే కదా, కాబట్టి పరస్పర విరోధాన్ని మానేయండి, మీలో మీరు తగులాడటం మానేయండి. జ్ఞాతి ద్రోహము అనేది బ్రహ్మహత్య దోషాల కంటే కూడా చాలా పెద్దది, కాబట్టి నా మాట విని వదిలేసేయి, విరోధాన్ని వదిలేసేయి, వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేయి అని చెప్పి పరమేశ్వరుడు చెప్తే శంఖచూడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఓ మహాదేవా, నీవు పలికిన మాటలన్నీ కూడా సత్యాలే, నిజమే చెప్తున్నావు నువ్వు. జ్ఞాతి ద్రోహము మహా గొప్ప అపరాధం, అన్ని ద్రోహాల కంటే కూడా అపరాధం. మరి అలా అయితే బలి మహాచక్రవర్తి యొక్క సర్వస్వాన్ని దోచుకుని ఆయన్ని పాతాళానికి ఎందుకు పంపించారు? అది జ్ఞాతి ద్రోహం అవదా? దేవతలు హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులను ఎందుకు చంపారు? దేవతలు సుంబ నిసుంబలనే రాక్షసులను ఎందుకు హతమార్చారు? సముద్ర మదనంలో పుట్టిన అమృతాన్ని దేవతలు ఒక్కలే ఎందుకు పానం చేశారు? ఇదంతా వాళ్ళు జ్ఞాతులకు చేసిన ద్రోహం కాదా? దేవదానాలు దానవులకి ఎప్పుడూ కూడా ఏదో ఒక కారణంతో విరోధాలు వస్తూనే ఉన్నాయి. కాలానుసారం మాకు జయోపజయాలు లభిస్తూ ఉన్నాయంటే, ఒకసారి వాళ్ళకి జయం లభిస్తే మరోసారి మాకు లభిస్తూ ఉంటుంది. మా ఇరువురి మధ్యలో మీరు మాత్రం తలదూర్చవద్దు, దయచేసి మీరు మీ ఈ విషయాన్ని మాత్రం కల్పించుకోవద్దు అని చెప్పి శంఖచూడు ఎంతో వినయంతోనే పరమేశ్వరుడికి సమాధానం చెప్పాడు. కానీ పరమేశ్వరుడు మాత్రం ఊరుకోలేదు. వట్టి మాటలు ఎందుకు చెప్తావు? నీవు కనుక నా మాటలకు అంగీకరించకపోతే యుద్ధం చేయి అన్నాడు పరమేశ్వరుడు. శంఖచూడు కూడా వెంటనే యుద్ధానికి సిద్ధమయ్యాడు. పరమేశ్వరుడు ఖాళీతో కుమారుడితోటి మర్రి చెట్టు కిందే ఉన్నాడు. మిగిలిన దేవతాగణాలన్నీ కూడా రాక్షస గణాలతో యుద్ధానికి మొదలుపెట్టాయి. భీకరంగా యుద్ధం మొదలైంది, పోరు మొదలైంది. శంఖచూడు కూడా రత్నాల గిద్దెపై చక్కగా దేవ దానవులందరూ కూడా తన్ని సేవిస్తూ ఉండగా యుద్ధాన్ని చూస్తూ ఉన్నాడు శంఖచూడు కూడా. యుద్ధంలో శివుడి సేనలు రాక్షసుల చేతిలో ఓడిపోవటం మొదలయ్యాయి. సేనల యొక్క బలం తగ్గిపోయింది, శివుడి సేనల బలం. దేవతలు రక్తాలు కారుతూ శరీరాలతోటి, అంటే రక్తాలు కారుతున్న శరీరాలతోటి పరిగెడుతూ రక్ష రక్ష అని పరిగెడుతూ వస్తూ ఉంటే అది చూసి కుమారస్వామి కాళీమాత యుద్ధానికి దిగారు. కుమారస్వామి కొన్ని వందల అక్షౌహిణుల సైన్యాన్ని హతమార్చేశాడు ఆయన బాణ పరంపరతే. కాళికాదేవి కూడా చాలామంది రాక్షసులని చంపేసింది. ఆమె చాలా కోపంతో రాక్షసుల నెత్తురు తాగుతోంది. లక్షలాది ఏనుగులని కోట్ల కొలది గుర్రాలని చేతితో విలాసంగా పట్టుకుని నోట్లో పెట్టుకుని తినేస్తోంది. ఒకేసారి లక్షలాది ఏనుగుల్ని కోట్ల కొలది గుర్రాలని పట్టుకుంటోంది ఆవిడ కాళికాదేవి. అంత పెద్ద రూపంతో ఉంది. యుద్ధరంగంన వేలాదిగా మొండాలు తలలు విభజన అయిపోయి ఎక్కడ పడితే అక్కడ మొండాలు తలలు పారుతూ ఉన్నట్లుగా రక్తంతో బీభత్సంగా ఉంది ఆ యుద్ధరంగం అంతా కూడా. అది చూసినటువంటి దానవులు భయపడి పారిపోతున్నారు, బతికిన వాళ్ళు పారిపోతూ ఉన్నారు. కుమారస్వామి యొక్క దాటికి కాళికదేవి యొక్క దాటికి తట్టుకోలేకపోతున్నారు. కానీ కొంతమంది రాజులు మాత్రం, ఇంకా దానవరాజులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే వృషపర్వుడు దంభుడు విప్రచిత్తి మొదలైన వాళ్ళు మాత్రం పారిపోకుండా అక్కడే నిలబడి కుమారస్వామితో పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ రాక్షసులంతా కూడా కుమారస్వామి శక్తిచే పీడింపబడి బాధపడి గగ్గోలు పెట్టడం మొదలుపెట్టారు. అంటే మిగిలిన వాళ్ళు కూడా పెద్దగా అరవటం, రక్షించు ఓ శంఖచూడుడా రాక్షసరాజా అని చెప్పి పెద్దగా అరవటం మొదలుపెట్టారు. అది చూసినటువంటి శంఖచూడు విమానం ఎక్కి బాణవర్షం కురిపించడం మొదలుపెట్టారు. ఆ బాణవర్షం దాటికి తట్టుకోలేక ఈ నందీశ్వరుడు మొదలైనటువంటి దేవగణం అంతా కూడా పారిపోవడం మొదలుపెట్టారు. ఇంకా శంఖచూడు పర్వతాలని పాములని శిలల్ని భయంకరంగా కురిపించడం మొదలుపెట్టాడు. శక్తి అనేటటువంటి ఆయుధాన్ని ప్రయోగించి కుమారస్వామి మూర్ఛపోయేలా చేశాడు శంఖచూడు. కుమారుడు కాసేపటి తర్వాత మూర్ఛ నుండి తేరుకుని ఆ దానవుడు ప్రయోగించినటువంటి పాముల్ని పర్వతాలని అదేవిధంగా వృక్షాలని రాళ్ళని అన్నిటినీ కూడా తన బాణాలతోటి తునాతునకలు చేస్తాడు, నాశనం చేసేసాడు. చేసి మళ్ళీ ఆ దానవుడితో యుద్ధం చేద్దామని పూనుకోబోతూ ఉండగా ఆకాశవాణి పలుకులు వినిపించాయి. ఓ కుమారస్వామి, ఇతడు నీ చేతిలో మరణించడు, ఇతడికి నీ చేతిలో చావు లేదు అని మాటలు వినిపించాయి.
అప్పుడు పరమేశ్వరుడు యుద్ధరంగంలోకి దిగాడు. యుద్ధరంగంలోకి దిగి శంఖచూడుడు ఎప్పుడైతే అంటే పరమేశ్వరుడు ఎప్పుడైతే యుద్ధరంగంలోకి దిగాడో శంఖచూడుడు విమానాన్ని దిగి పరమేశ్వరుడికి ఒక్కసారి ప్రణామం చేసి గౌరవంగా మళ్ళీ తిరిగి విమానం ఎక్కాడు. విమానం ఎక్కి మళ్ళీ యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. యుద్ధంలో మరణించిన దేవతలందరినీ కూడా పరమేశ్వరుడు బతికించేశాడు. దాంతో పరమేశ్వరుడు యొక్క సైన్యం ఎక్కువగా ఉంది, దానవుల సైన్యం తక్కువగా ఉంది. ఈ పరమేశ్వరుడికి శంఖచూడుడికి మధ్య దగ్గర దగ్గర 100 సంవత్సరాల కాలం యుద్ధం జరిగింది. ఆ సమయంలో ఒక బ్రాహ్మణుడు ఒకతను శంఖచూడు దగ్గరికి వచ్చి, ఓ రాజేంద్ర, నేను బ్రాహ్మణుడిని, నీవు గొప్ప దాతవని చెప్పి నీ పేరు ప్రఖ్యాతలు ఈ సృష్టి అంతా కూడా మారుమ్రోగుతూ ఉండగా నిన్ను అర్థించటానికై నీ వద్దకు వచ్చాను అని చెప్పి అడగగా, అప్పుడు ఆ శంఖచూడు, ఓ బ్రాహ్మణోత్తమ, నీకేం కావాలో కోరుకో, నువ్వు ఏది అడిగినా కూడా నేను ఇస్తాను అని చెప్పి చెప్పాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నీ కవచం నాకు కావాలి అని అడిగాడు. అలా విష్ణుమూర్తి యొక్క కవచాన్ని శంఖచూడు తీసి అతనికి ఇచ్చేశాడు. ఆ వచ్చింది ఎవరో కాదు కదా, విష్ణుమూర్తి. శంఖచూడు యొక్క కవచాన్ని తీయటం కోసమే ఆ వేషంలో వచ్చాడు. సరే, అలా కవచాన్ని తీసేసి శ్రీహరి తులసీమాత దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ పాతివ్రత్యాన్ని కూడా భగ్నం చేశాడు. పరమేశ్వరుడు, ఈ యుద్ధం జరుగుతూ ఉంది కదా, 100 సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది, ఆ యుద్ధంలో శంఖచూడుని శూలంతో పొడిచి చంపేశాడు. ఆ శూలం ఎప్పుడైతే శంఖచూడుకి తగిలిందో, ఆయన విమానంపై ఉన్నాడు కదా, ఆ శంఖచూడుకి ఆ శూలం ఎప్పుడైతే తగిలిందో అతడు భస్మమైపోయాడు, అతడి విమానం కూడా భస్మమైపోయింది. యుద్ధంలో మరణించిన శంఖచూడు దివ్య రూపాన్ని ధరించి రత్న విమానాన్ని ఎక్కి గోలోకానికి వెళ్ళాడు. అక్కడ శ్రీకృష్ణుడు రాధాదేవులను దర్శించి చక్కగా నమస్కరించాడు. శంఖచూడు చనిపోయాడు కదా, ఇక్కడ ఈ చనిపోయిన శంఖచూడు యొక్క ఎముకల నుండి శంఖముల జాతి జన్మించింది. శంఖముల యొక్క జలం అంటే శంఖంలో పోసినటువంటి నీళ్లు దేవతలకి చాలా ఇష్టం, చాలా ఇష్టమైనవి. శంఖమున్న చోట శ్రీలక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది, శంఖమున్న చోట హరి కూడా ఉంటాడు. శంఖము అమంగళాలన్నింటినీ కూడా నాశనం చేసేస్తుంది. ఆ విధంగా పరమేశ్వరుడు దానవులను ఇబ్బంది పెట్టినటువంటి ఈ శంఖచూడుని సంహరించి కైలాసానికి వెళ్ళాడు. పరమేశ్వరుడిపై పూలవర్షం కురిపించారు, కిన్నెరులు పాటలు పాడారు, దేవదుందుబులు చక్కగా మోగాయి. ఈ విధంగా పరమేశ్వరుడు ఈ శంఖచూడుడి బాధ నుంచి వీళ్ళని దేవతలని కాపాడినందుకు దేవతలు విశేషంగా పరమేశ్వరుడికి పూజలు చేశారు అని చెప్పి శ్రీ మహావిష్ణువు నారదుడికి చెప్పాడు. ఇంకా అనేకమైనటువంటి శక్తి రూపాలు మనం చెప్పుకున్నాం కదా, ప్రకృతి యొక్క అంశ కళ కళాంశాల నుంచి పుట్టిన వాళ్ళ గురించి ఇంకా అనేక మంది గురించి విష్ణుమూర్తి చెప్పాడు. వాళ్ళ గురించి మనం తర్వాత భాగంలో తెలుసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి, నమస్కారం.